శాంతి మురళీ రవళి ఈరోజు మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ 22/2/2021 బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా ఇది ఉన్నతమయ్యే కళకు మంచి సమయం భారతదేశం నిరుపేద నుండి ధనవంతంగా అవుతోంది మీరు తండ్రి నుండి సత్యయుగ చక్రవర్తి పదవిని వారసత్వంగా పొందుకోండి భగవంతుడు పేదల పాలిటి పెన్నిది శ్రీకృష్ణుడిని అలా అనరు శ్రీకృష్ణుడు చాలా ధనవంతుడు అతని రాజ్యంలో అందరూ ధనవంతులుగానే ఉంటారు తండ్రి అందరికంటే పేదగా ఉన్న భారతదేశంలోనే వస్తారు భారతదేశాన్ని సంపన్నవంతంగా చేస్తారు మన భారతదేశం స్వర్గంగా ఉండేది ఇప్పుడు పూర్తి నరకంగా పేదదేశంగా ఉంది తిరిగి స్వర్గంగా తయారవుతుందని పిల్లలైన మీరు చెప్తారు భగవంతుడు పేదల పెన్నిది కావున భారతదేశాన్ని తిరిగి స్వర్గంగా తయారు చేస్తున్నారు ఆత్మ ఈ స్థూల నేత్రాలకు కనిపించదు పరమాత్మ కూడా కనిపించరు కానీ భగవంతుడు సుప్రీం అత్యంత ఉన్నతమైన వారు అత్యంత పైన ఉంటారు అంతే ఉన్నతమైన వారసత్వాన్నిస్తారు భగవంతునికి ఎన్ని పేర్లున్నా శివుడు అనే పేరే ముఖ్యమైనది బాబా చెప్తున్నారు ఆత్మలైన మీరు ఈ శరీరంలో గుప్తంగా ఉంటూ కర్మలను చేస్తున్నారు అలాగే నేను కూడా ప్రజాపిత బ్రహ్మ శరీరంలో గుప్తంగా ఉన్నానో అందరికీ జ్ఞానమిస్తున్నానో స్వర్గప్రాప్తినిస్తున్నాను బాబా చెప్తున్నారు సంగమయుగ బ్రాహ్మణులు మీరు చాలా ఉన్నతమైనవారు ఎందుకనగా సత్యయుగంలో దేవీదేవతలకు రచయిత రచనల ఆది మధ్యంత్యాల జ్ఞానం లేదు దేవతలకు మేము తిరిగి కలియుగానికి వెళ్తాము అనే జ్ఞానం ఉంటే చింతాక్రాంతులై ఉంటారు అందుకే అక్కడ ప్రారంభమే కానీ ప్రయత్నం ఉండదు భగవంతుడు మనుషుల నుండి దేవతలుగా చేయుటకే వచ్చారు కావున నేనెందుకు దేవతగా కారాదు అనే సంకల్పం దృఢనిశ్చయం అందరిలో ఉండాలి బాబా చెప్తున్నారు డ్రామా యొక్క ఆది మధ్య అంత్యాల జ్ఞానాన్ని బుద్ధిలో ఉంచుకొని అన్ని చింతలను వదిలేయాలి సతోప్రధానంగా కావాలనే ఒకే ఒక చింత మాత్రమే ఉంచుకోవాలి పేదల పెన్నితి బాబా భారతదేశాన్ని ధనవంతులుగా చేసేందుకే వచ్చారు వారికి పూర్తిగా సహాయకారులుగా కావాలి మీ నూతన ప్రపంచాన్ని స్మృతి చేస్తూ సదా సంతోషంగా ఉండాలి బాబా చెప్తున్నారు స్వయం భగవంతుడే మీకు రాజయోగ శిక్షణనిస్తారు చదువు ద్వారా బ్యారిస్టరుగా డాక్టరుగా తయారై సంపాదన చేస్తారు అలాగే తండ్రి కూడా పిల్లలను చదివించి భవిష్యత్తులో నరుడి నుండి నారాయణునిగా చేస్తున్నారు ఒక్క తండ్రి స్మృతి ద్వారా ఎవరికి వారే ఉన్నత పదవిని పొందాలి ఉన్నతమైన వారికి స్వర్గరాజ్యం ఇక్కడే స్థాపన అవుతుంది అంతేకాని సముద్రగర్భం నుండి స్వర్గం బయటికి రాదు బాబా చెప్తున్నారు ఈ కల్పమంతా కలిసి 5000 సంవత్సరాలు మాత్రమే మీరే స్వర్గానికి యజమానులుగా ఉండేవారు మీరే ఈరోజు పతితమైపోయారు ఈ చదువు చాలా సులభమైనది
స్వర్గస్థాపన మీ ద్వారానే జరుగుతుంది. భారతదేశం స్వర్గంగా ఉండేది. ఇది అవినాశి ఖండం. భారతదేశానికున్న మహిమ మరి ఏ దేశానికి లేదు. పతితులను పావనంగా చేసే తండ్రి ఈ భారతదేశంలోనే జన్మిస్తారు. బాబా చెప్తున్నారు, నా ద్వారా తయారు చేయబడిన స్వర్గరాజ్యంలో మీ భవనాలు మంచినీటి నదీ తీరాలపై ఉంటాయి. మనుషులు కొద్దిమందే ఉంటారు. ప్రకృతి మీ దాసిగా ఉంటుంది. ఫలపుష్పాలు చాలా అందంగా రుచికరంగా ఉంటాయి. ఈ ప్రపంచంలోని మనుషులు ఆకలి దప్పికలతో మరణిస్తారు. భుజించేందుకు ఆహారమే లభించదు. కానీ మీరు అనేక స్వర్గ సౌఖ్యాలతో ఆనందంగా ఉంటారు. ఈ విషయాలు వినగానే మీ శరీరం పులకించిపోవాలి. పేదల పెన్నిది భగవంతుడు నన్నే దేవతగా చేయటానికి వచ్చారు అనే నష ఉండాలి. వరదానము ఒకేసారి 3 రూపాలతో సేవ చేసే మాస్టర్ త్రిమూర్తి భవ. భగవంతుడు సదా 3 స్వరూపాలతో సేవలో ఉపస్థితమై ఉంటారు. తండ్రి, టీచరు, సద్గురువు. అలాగే పిల్లలైన మీరు కూడా ప్రతి సెకండు మనస, వాచ, కర్మణ 3 ద్వారా సేవ ఒకేసారి చేయాలి. అప్పుడు మాస్టర్ త్రిమూర్తి అనే మిమ్ములనే అంటారు. మాస్టర్ త్రిమూర్తులు అనగా ఎవరైతే ప్రతి సెకండు 3 రూపాల సేవలో స్థితమై ఉంటారో వారే విశ్వకళ్యాణం చేయగలరు. ఎందుకనగా ఇంత పెద్ద విశ్వానికి కళ్యాణం చేసేందుకు ఒకే సమయంలో 3 రూపాలతో సేవ జరగాలి. అప్పుడే సేవాకార్యం సమాప్తమవుతుంది. స్లోగన్: తమ శక్తి ద్వారా చెడును మంచిగా మార్చేవారే ఉన్నతమైన బ్రాహ్మణులు. ఓం శాంతి. ఆత్మిక తండ్రికి, ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు, శుభోదయం మరియు నమస్తే. ఓం శాంతి.